తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. రెండు రోజుల పాటు 65 గ్రూపులుగా విడిపోయి తనిఖీలు నిర్వహించారు. మల్లారెడ్డి ఇంటితో పాటు ఆయన కుమారుడు, అల్లుడు, బంధువుల ఇల్లులు, ఆఫీసులు, కాలేజీలపై దాడులు నిర్వహించారు. దాదాపు 400 మంది అధికారులు ఈ సోదాలో పాల్గొన్నారు. ఐటీ సోదాలో 10 కోట్లకు పైగా స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఒక మల్లారెడ్డి అల్లుడి ఇంట్లోనే 3 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. మరోవైపు ఐటీ అధికారులపై మంత్రి మల్లారెడ్డి బోయిన్పల్లి పిఎస్లో ఫిర్యాదు చేశారు. ఇష్టానుసారం వ్యవహరించారని ఫిర్యాదులో వెల్లడించారు. ఇదిలా ఉంటే ఐటీ అధికారులు కూడా మల్లారెడ్డిపై ఫిర్యాదు చేశారు. పరస్పరం ఫిర్యాదులతో పిఎస్ వద్ద కొద్దిసేపు హైడ్రామా నడిచింది. మల్లారెడ్డి అల్లుడు మల్లికార్జున్ రెడ్డి ఇంట్లో ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు ఆయన టర్కీ నుంచి హైదరాబాద్ రానున్నారు. అయితే మల్లారెడ్డి విద్యా సంస్థలో అక్రమాలు గుర్తించినట్లుగా ఐటీ అధికారులు నిర్ధారణకు వచ్చారు. నిర్దేశిత ఫీజుల కంటే అధికంగా వసూలు చేసినట్లు అధికారులు చెప్తున్నారు. వసూలు చేసిన ఫీజులను రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులుగా పెట్టినట్లు గుర్తించారు. పెద్ద మొత్తంలో బ్లాక్లో నగదును తీసుకుంటున్నట్లు తెలిపారు. నగదు మొత్తాన్ని నారాయణ హాస్పిటల్కు తరలించినట్లుగా ఐటీ తెలిపింది. మల్లారెడ్డి తన ఆస్తులను తక్కువ చేసి చూపించారని నిర్ధారించారు. సొసైటీ కింద పన్ను రాయితీ పొందిన నారాయణ సంస్థలు రాయితీలు ఉన్నప్పటికీ అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఐటీ నిర్ధారణకు వచ్చింది. సోదాలు ముగిసిన అనంతరం మల్లారెడ్డికి నోటీసులు ఇచ్చారు. సోమవారం తన ఎదుట హాజరు కావాలని నోటీసులో ఆదేశించారు. మంత్రి అల్లుడు రాజశేఖర్ రెడ్డి కుమార్తె శ్రీయారెడ్డిని ఐటీ అధికారులు బ్యాంకు తీసుకెళ్లారు. కోటిలోని స్టేట్ బ్యాంకు తీసుకెళ్లారు. అక్కడ మొత్తం 12 లాకర్లను గుర్తించి 8 తెరిచి చూసినట్లు తెలిసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రఫీ అందిస్తారు. రఫీ చెప్పండి, మల్లారెడ్డి ఇంట్లో తనిఖీలు ముగిశాయి కదా, మల్లారెడ్డికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ టోటల్ ఎపిసోడ్ పై మల్లారెడ్డి ఏమంటున్నారు? శివాని, మల్లారెడ్డి ఇంట్లో కొనసాగినటువంటి కేంద్ర ఐటీ సోదాలు 2 రోజుల పాటు సుమారు కొనసాగాయని చెప్పొచ్చు. అయితే మల్లారెడ్డి నోటీసులు తీసుకున్న తర్వాత ఆరోపించారు ఐటీ అధికారుల పైన తన 2 కొడుకుల చేత బలవంతంగా సంతకాలు తీసుకున్నారు. అసలు ఆ నోటీసుల్లో జారీ చేసినటువంటి నోటీసులే తప్ప వాళ్ళు ఏమేమి సీజ్ చేశారనే దానిపైన మాకు క్లారిటీ ఇవ్వలేదు. అందులో ఖచ్చితంగా ఐటీ అధికారులు తనిఖీలు చేసిన తర్వాత సీజ్ చేసిన మెటీరియల్ కు సంబంధించి చదివి వినిపించాల్సి ఉంటుంది, లేదంటే చదువుకునేటువంటి అవకాశాన్ని కుటుంబ సభ్యులకు కల్పించాల్సి ఉంటుంది. కానీ ఇదేది కూడా ఐటీ అధికారులు చేయలేదు. దౌర్జన్యంగా బలవంతంగా భయపెట్టి 2 కొడుకుల నుంచి కూడా సంతకాలు తీసుకున్నారు. మా ఇంట్లో కేవలం 20 లక్షల రూపాయల కంటే ఒక్క పైసా కూడా ఎక్కువ దొరకలేదు. కానీ ఐటీ అధికారులు మాత్రం హార్డ్ క్యాష్ 8 కోట్లకు పైగా దొరికినట్టుగా దాంట్లో రాసుకున్నారు. అంతేకాకుండా చట్టబద్ధంగా చేస్తున్నటువంటి తన వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒక్క పైసా కూడా అవినీతికి సంబంధించినటువంటిది లేదు. క్రిస్టల్ క్లియర్ గా నేను ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి కూడా ఐటీ రిటర్న్స్ అన్ని కూడా కడతా ఉన్నాను. ఇన్ని రోజులు చేయనటువంటి ఐటీ దాడులు కేవలం రాజకీయ దురుద్దేశంతో ఏకకాలంలో సుమారు 400 మంది ఐటీ అధికారులు దాడులు చేశారు. ఇది సమంజసమైనటువంటి చర్య కాదు. ఖచ్చితంగా మల్లారెడ్డి భయపడేటువంటి వ్యక్తి కాదు. నా కొడుకుల పైన బలవంతంగా తీసుకున్నటువంటి సంతకాలు చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. కేంద్ర పార బలగాలను మా చుట్టూ మోహరించి కనీసము మాకు ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇవ్వకుండా సంతకాలు సేకరించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాదు ఐటీ అధికారుల పైన బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ లో ఆయన ఫిర్యాదు కూడా చేశారు. 100 కోట్ల కంటే ఎక్కువ తన విద్యా సంస్థల్లో డొనేషన్ల రూపంలో నేను తీసుకున్నట్టుగా కూడా వాళ్ళు బలవంతంగా రాయించి సంతకాలు తీసుకున్నట్టుగా బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ లో మల్లారెడ్డి ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా ఐటీ అధికారులు కూడా బోయిన్పల్లి పిఎస్ లో మంత్రి మల్లారెడ్డి పైన ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఐటీ అధికారులను మంత్రి మల్లారెడ్డి నిర్బంధించారు. తన కొడుకు అస్వస్థతకు గురయ్యాడని
పత్రాలు చూపించినటువంటి మల్లారెడ్డిని సూరారంలోని ఆయన హాస్పిటల్కి వెళ్ళేందుకు అనుమతించినటువంటి సందర్భంలో సూరారంలోని హాస్పిటల్లో ఆయన ఐటి అధికారుల అనుమతి లేకుండా ల్యాప్టాప్ ను తీసుకెళ్ళడంటూ కూడా ఐటి అధికారులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది। పరస్పరం ఇరు వర్గాలు చేసుకున్నటువంటి ఈ ఫిర్యాదులను నమోదు చేసుకున్నటువంటి బోయినపల్లి పోలీసులు ఈ కేసును దుండిగల్ పోలీసులకు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ కూడా చేయడం జరిగింది। అయితే మల్లారెడ్డి ఇంట్లో ఐటి సోదాలు కొనసాగుతున్నటువంటి తన్నంలోనే మల్లారెడ్డి చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు ఐటి అధికారులపైన। తదనంతరం ముగిసిన తర్వాత నోటీసులు జారీ చేసి సోమవారం రావాలని కూడా కోరడం జరిగింది। ఆయన ఇద్దరు కొడుకులతో పాటుగా ఇతరుల ఇళ్లలో సోదాలు చేసినటువంటి ఐటి అధికారులు అఫీషియల్ గా 8 కోట్లు సీజ్ చేసినట్టుగా వాళ్ళు రాయించుకున్నటువంటి పత్రాల్లో పేర్కొన్నట్టుగా తెలుస్తా ఉంది। పెద్ద ఎత్తున మల్లారెడ్డి అవకతవకలకు పాల్పడ్డాడు। ప్రభుత్వ రాయితీలతోటి విద్యా సంస్థలు నడుపుతున్నటువంటి మల్లారెడ్డి అనేకమైనటువంటి డొనేషన్స్ పేరుతో పెద్ద మొత్తంలో కలెక్ట్ చేశాడు। ఈ కలెక్ట్ చేసినటువంటి అమౌంట్ నంతా అటు రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటుగా నారాయణ హృదయాలయ ఆసుపత్రుల నిర్మాణానికి కన్స్ట్రక్షన్ కి వెచ్చించాడని కూడా ఐటి అధికారులు చెప్తున్నటువంటి తరుణం కనిపిస్తా ఉంది। మొత్తం మీద మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి బంధువులు సన్నిహితుల ఇళ్లలో దాదాపు ఐటి సోదాలు అయితే మూసేయని చెప్పొచ్చు। కొంతమంది ఇళ్లలో ఇంకాను ఐటి సోదాలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది। మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి సన్నిహిత బంధువు వద్ద 2 కోట్లు దొరికితే ఆయన అల్లుడైనటువంటి రాజశేఖర్ రెడ్డి ఇంట్లోనూ 2 కోట్లు దొరికినట్టుగా ఐటి అధికారులు అయితే చెప్తా ఉన్నారు। విదేశీ పర్యటనలో ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి ఆయన అల్లుడు ఈ రోజు టర్కీ నుంచి వచ్చేటువంటి అవకాశం కూడా కొనసాగుతూ ఉంది। నిన్న ఐటి అధికారులు మల్లారెడ్డి కోడలతో పాటుగా మల్లారెడ్డి మనమరాలైనటువంటి సిఆర్ రెడ్డిని కూడా పలు బ్యాంకులకు తీసుకెళ్లారు। వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి లాకర్స్ ను కూడా ఓపెన్ చేసి తనిఖీ చేశారు కూడా। క్రాంతి బ్యాంక్ తో పాటు కోటిలోని ఎస్బీఐ బ్యాంక్ కి కూడా తరలించి ఈ లాకర్స్ ఓపెన్ చేసినట్టుగా తెలుస్తా ఉంది। ఐటీ అధికారుల సోదాలు దాదాపు ఈ రోజు సాయంత్రం వరకు మల్లారెడ్డి ఇంట్లో సన్నిహితుల ఇంట్లో కొనసాగుతున్నటువంటి సోదాలు ముగిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది। థాంక్యూ రఫీ।